ఇప్పటివరకు శ్రీనివాస్ మూర్తి గారు అంటే సూర్యగారు అండ్ నిజంగా అంటే మీ ఎంతమంది చెప్పారు కానీ ఆయన్ని కూడా డామినేట్ చేసిన వాయిస్ మీద అయిపోయింది అన్న సూర్య గారిది అంటే ఇంకా దీనికన్నా పర్ఫెక్ట్ గా ఇంకెవరన్నా చేయగలరా అన్నట్టు ఎందుకంటే ఆ శ్రీనివాస్ మూర్తి గారు ఏం లోటు తీరు తీరలేదేమో అనుకున్నావు బట్ మీరు పర్ఫెక్ట్ గా వచ్చి దాన్ని బ్లెండ్ చేశారు అండ్ హౌ అన్న అంటే ఆ ఛాన్స్ అలా వచ్చింది దాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగులో సూర్య గారిది వచ్చినంత పర్ఫెక్షన్ ఎక్కడా లేదని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు సో అది మెయిన్ కదా దాని గురించి సూర్యా సన్న చాలా వేషాలు ఉంటాయి యంగ్ చిన్న కుర్రోడు ముసలోడు అవన్నీ ఉంటాయి కదా టోటల్ ఉంటాయి చాలా రోల్స్ ఉన్నాయి అవన్నీ నేను చేసి దానికి పంపించాను క్లిప్ అనమాట అది నచ్చింది సూర్య సార్ జ్యోతిక ఇద్దరు వాళ్ళకి నచ్చింది లక్కిలి నా దగ్గరకు వచ్చింది ఫైలు నేను అది చేయగలిగాను అది సినిమా సూపర్ హిట్ అయింది అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే హిట్ ఇక్కడ ఇండస్ట్రీలో అన్నిటికన్నా ఓకే నువ్వు ఎంత ఎరగొట్టినా అవన్నీ అనవసరం సినిమా హిట్ అయిందా లేదా హిట్ నువ్వు కూడా సూపర్ హిట్ అది సినిమా హిట్ అయింది కాబట్టి నీకు అది బాగుంది చాలా నచ్చింది అప్పటి నుంచి ఇంకా ఎవరికి తల వంచడు కానీ తర్వాత రోలెక్స్ ఇప్పుడు దాంట్లో కానీ రోలెక్స్ సూపర్ అది కూడా రోలెక్స్ అద్భుతమైన రోలు అసలు ఆ రోలెక్స్ చిన్న రోలే కానీ దాన్ని చెప్పడం కూడా నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ చెప్పాను నేను బేసిక్గా సినిమా సినిమా అంతా టక టక్ చెప్పేస్తాను దాన్ని అంత డెడికేట్గా గా చెప్పాను మాకు తెలిసింది ఏంటంటే మీరు సినిమా అంతా ఒక ఆఫ్టర్నూన్ కల్లా ఒకటేస్తారు అని చెప్పేస్తాం టక్ 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 అలాంటిది త్రీ ఆర్ ఫోర్ అవర్స్ పట్టింది మెయిన్గా ఎందుకు అది చెప్తున్నా కదా దాన్ని ఎందుకు అంత బాగా చెయ్యాలి ఇంకా ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుందా ఇంకా చక్కగా చేస్తే బాగుంటుందా ఇంకా ఎంత బాగా చేయాలి ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఏం వేస్తే బాగుంటుందని అనిపించింది చెక్కుంటూ చెక్కుంటూ ఒక శిల్పాన్ని చక్కగా 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 మంచిగా అందంగా తయారు చేయ పాలిష్ కొట్టి 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 దాన్ని అంత బాగా తయారు చేస్తాం అది దానికి సరిపడినట్టు మంచి అవుట్పుట్ కూడా వచ్చింది అది మీ అందరికీ తెలిసిందే అన్న రోలెక్స్ లోని ఆ ఒక్క డైలాగ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి అండ్ అలాంటిది నీ బేస్ వాయిస్ ఇంకా చెప్తూ ఉంటే అసలు ఆ క్యారెక్టర్ కి నీ వాయిస్ కి ఇఫోరియా ఉంటుంది అండి ఒకసారి మాకోసం రీక్రియేషన్ అన్న రీక్రియేషన్ ఆఫ్ రోలెక్స్ ఇప్పుడు ఏమని పిలిచా కాల్ మీ సార్ ఇక బై సార్ ఎస్ సార్ ఓకే సార్ జస్ సార్ సింహం వేటాడేటప్పుడు ఆకలితో ఉంటుంది అప్పుడు అది ఆకలితో ఉండేటప్పుడు అడవి కూడా పస్తులు ఉండాలి నేను రోలెక్స్ ఆల్ రైట్